నమస్కారం ఈ వీడియోలో మనం యక్షిణీ తంత్రాల గురించి తెలుసుకుందాము అంతకంటే ముందర యక్షులు అంటే ఎవరో కూడా మనం తెలుసుకుందాము యక్షిణీ మంత్రం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని యక్షిణీ మంత్రాలు చేసేటప్పుడు మనం ఏ రకమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే యక్షిణీ మంత్రాలు చేసేటప్పుడు ఎటువంటి పద్ధతి ఉపయోగించాలి గురుపదేశము యక్షిణీ మంత్రాలు చేసేటప్పుడు ఎంత ముఖ్యమైనది అలాగే యక్షిణి మంత్రాలు మనకు ఎలా ఉపయోగిస్తాయో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ యక్షిణి తంత్రాల గురించి మనం ఒక రెండు మూడు భాగాల్లో తెలుసుకుందాము గురు బ్రహ్మ విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవోమహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే యక్షిణీ తంత్రము మూడు లోకాలు పాలించే తల్లి పార్వతి పరమేశ్వరుని అర్ధ శరీరాన్ని క్రమించి దివ్యశక్తిగా పేరుగాంచిన ఈ జనని ఆయా కాలములందు అనేక నామరూపాది విశేషములు కలిగి భక్తులను కాపాడి ధర్మరక్షణ చేస్తూ ఉంది ఈ జగదంబనే మనము దాక్షాయిని గిరికన్య ఉమా కాత్యాయని గౌరీ అపర్ణ హైమవతి శివ భవానీ చండిక అంబిక మృడాని దుర్గా కాళీ లక్ష్మి సరస్వతి ఆర్య సర్వమంగళ బగల భైరవి శాగంభరి శాంభవి మొదలగు నామాలతో పూజిస్తూ ఉన్నాము ఇది యుగ యుగాలుగా కొనసాగుతున్న శక్తి పూజ మానవుడు ఒకనొక కార్యమునందు ద్విగుణీకృత శక్తిని సంపాదించుటకు దేవిని మించిన దైవము కనిపించలేదు తను నమ్మిన భక్తులకు భక్తిని ముక్తిని ప్రసాదింపగల సమర్థురాలు ఆ పరదేవత మాత్రమే అమ్మ అని ఆక్రోషించిన వారిని ఆపదలలో వారిని ఆపదల నుంచి ఆదుకోవడానికి దీక్షాకంకణము ధరించిందా జగజ్జనని రాగాలలో నివసించేది నాట్యాలలో నర్తించేది హృదయాలలో స్పందించేది మంత్రాలలో పలికేది ఈ దివ్యశక్తి యొక్క ప్రాభవ వైభవ వర్ణనలే మంత్ర తంత్ర యంత్ర ఇంద్రజాల సమ్మోహన విద్యలు అమ్మ ఆజ్ఞకు లోబడినవే అందుకే ఆమె శ్రీ విద్యగా విఖ్యాత పొందింది మూడు కోట్ల దేవతలే గాక సిద్ధ గంధర్వ నాగ యక్ష రాక్షసాదులు కూడా ఆ రాజరాజేశ్వరి పదకమలములు భజించి తరించి ఆమె ఆజ్ఞానుబద్ధులైనారు అమృత సముద్ర మధ్యమంలో గల మణిద్వీపంపై మారేడువనంలో గల కల్పద్రుమ పీఠంపై సింహాసనాశీనురాలయ్యుండే పరమేశ్వరిని రాగద్వేష మోహరహితులై శరణు వేడి పూజింపనిదే కోరికలు నెరవేరుట దుర్లభము అభీష్ట సిద్ధికి అంబికాచరణ సేవ కన్నా వేరే గత్యంతరము లేదు కామసేవితగా పేరుగాంచిన స్వరూపిని చండికను ఆశ్రయించని వారికి ఎందులో కూడా విజయము లభించదు తన భక్తులను శత్రువులు బాధించేటప్పుడు ఆ దేవి మహోగ్ర మహోగ్రకాలిక రూపంతో శత్రు సంహారం జరుపుతుంది అజ్ఞానులై తన భక్తులు మూఢత్వంతో బాధపడుతూ ఉంటే రూపంలో వారిపై సుజ్ఞాన చంద్రికలు ప్రసరించి సరస్వతీ రూపంలో అండగా నిలిచి మహత్తర పాండిత్య విజ్ఞానం లభింపజేస్తుంది దరిద్రంతో అలమటించే భక్తుల దయనీయ స్థితిని ఆ మాత చూడలేదు అందుకే ఆ జనని లక్ష్మీ రూపం వహించి దీనజనులకు దివ్య మహిమలను అందించి ధన కనక వస్తు వాహన వైభవాలను అందిస్తుంది ఇది మన కోరిక కాదు మరే ఇతర కారణము కాదు అలా సమయానికి మనల్ని ఆదుకోవడం ఒక తల్లిగా ఆమె బాధ్యత స్వరాలలో మొదటిది ఆ వ్యంజనాలలో చివరిది మా ఈ రెండిటి కలయికి అమ్మ పుట్టిన ప్రతిజీవికి తనకు తెలియకుండానే మొట్టమొదటిగా పలికే పలుకు ఈ పలికే ఈ పలుకుకు పలకని తల్లి ఉంటుందా అన్ని అక్షరాలు అమ్మ రూపాలే అన్ని మంత్రాలకు ప్రారంభంలో ఉండేది యోగులు నిరంతరం ధ్యానించేది పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించేది అయిన ఓంకారంలో కూడా మొదట చివర ఆమాలే ఉన్నవి మొదలు చివర అమ్మ దర్శింపబడితే ఉకార రూపమైన ఈశ్వరుడు మధ్యభాగంలో ఉండడమే ఓంకార రూపము ఓంకారము ప్రణవ స్వరూపము అంటే పరబ్రహ్మ రూపము అకార ఉకార మకారముల కలయికే కదా ఓంకారము ప్రకృతియే ఆదిశక్తి పురుషుడే పరమేశ్వరుడు వీరిరువురు విశ్వమునందరి సమస్త సృష్టికి జనని జనకులు వీరే భక్తజనులను కరుణించి కాపాడి అభీష్టములు దివ్య సిద్ధులు కరిగించు దైవములు కష్టములు తొలగించి కాపాడి లాలించు తల్లిదండ్రులు అట్టి పరమేశ్వర నామే శంభు శబ్దము శంభునిలో ఉన్న చైతన్యవంతమగు శక్తియే శాంభవి ఈ శాంభవి శక్తి లేని పదార్థము లేదు ప్రకృతికి సంబంధము గల ప్రతి జీవాజీవ పదార్థములంతటా ఆదిశక్తి సాంభవీ రూపముగా నిబిడీకృతమై ఉన్నది తనలో నిబిడీకృతమై నిద్రాణముగా ఉన్న సాంభవీ శక్తిని సాధకుడు మేల్కొల్పగలిగిన వాడు సమస్త సిద్ధులు అనగా అనిమ లఘిమ గరిమ మహిమ ఈసత్వ వసిత్వ ప్రాప్తి ప్రాకామ్యాది అష్టసిద్ధులు సాధకునికి కరతలా మలకములై దివ్యత్వము పొందగలడు అనడంలో ఏమీ లేదు గురుపదేశము గురువు లేని విద్య గుర్రం లేని బండి లాంటిది ఏ విద్యకైనా తగిన గురువు చాలా అవసరము లోకంలో ప్రత్యక్ష దైవాలుగా చెప్పబడేవారు ముగ్గురు వారే తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని పూజించని వారి జీవితము వ్యర్థము ముఖ్యంగా మంత్రశాస్త్రము అభిసిద్ధం అనుకుండే సాధకులకు ఆ విద్యలో బాగా పట్టు ఉన్న గురువు చాలా అవసరము పుస్తకాలలో గూగుల్లో యూట్యూబ్లో ఎంత రాసినా ఎంత చెప్పినా ఎంత వివరించినా కూడా కొన్ని విషయాలు గురువు దగ్గరికి వెళ్ళి భావపూర్వకంగానే తెలుసుకోవాలి ఎందుకంటే మనం పుస్తకాలలో యూట్యూబ్లో గూగుల్లో ఎంత చూసి ఎంత చదివినా కూడా వాటి వల్ల ఏ ఉపయోగము ఉండదు మనం ప్రత్యక్షంగా గురువు దగ్గరికి వెళ్ళి గురువు చెప్పిన విధానంలో ఆ మంత్ర సాధన చేస్తేనే మనకు ఫలితాలు బాగా వస్తాయి అంతేకాకుండా మనం మంత్రాలు పుస్తకంలో చూసి చదివినా లేదంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్న వాటిని కరెక్ట్గా ఎలా ఉచ్చరించాలి ఈ విషయాలు కూడా మనకి కరెక్ట్గా తెలియదు వాటి కోసమే మనం ప్రత్యక్షంగా గురువు దగ్గరకు వెళ్ళి గురువు దగ్గర సాధన నేర్చుకోవాలి అందుకనే మనం గురువు దగ్గరకు వెళ్ళి విద్యను నేర్చుకోవాలి ఏదైనా మంత్ర సాధన మనము గురువు దగ్గరకు వెళ్లకుండా గురువు దగ్గర ఉపదేశం తీసుకోకుండా మనకు నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు చేస్తే కనుక ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఆ మంత్ర సాధన ఏ విధంగా చేయాలి ఎలా చదవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలు తెలియకుండా మనం మంత్ర సాధన చేస్తాము అలా చేసినట్లయితే గనక ఆ మంత్రము ఫలితాలు ఇవ్వకపోగా ఎదురు దెబ్బలు మనకు తగులుతాయి ఎందుకంటే మనకు ఆ మంత్ర సాధనలో ఎటువంటి అనుభవము ఉండదు కాబట్టి బాగా అనుభవం ఉన్న గురువు దగ్గరకు వెళ్ళి మనము ఆ మంత్రోపదేశం తీసుకొని అప్పుడు గురువు దగ్గరే ఆ సాధన చేయాలి అప్పుడే మనకు ఆ తగిన ఫలితాలు లభిస్తాయి గురువు ఉపదేశం లేకుండా యక్షిణి మంత్రాలు ఎంతో సాధన చేసి ఎన్నో రకాలైన దెబ్బలు తిన్నారు ఈ విషయమంతా కూడా మా గురువు గారు నాకు వివరించారు అందుకే ఎవరైనా కూడా యక్షిణి మంత్రాలు గాని మరే ఇతర మంత్రాలైనా కూడా గురువు లేకుండా ఉపదేశం లేకుండా సొంతంగా ప్రయత్నించకూడదు పాత్రత పద్ధతి యక్షిణి తంత్రములు సాధన చేయాలనుకునే వారి పాత్రత అనగా వ్యక్తి యొక్క ఉన్నతమైన అర్హతలు చాలా బాగుండాలి మనం ఎప్పుడైనా చెడు పాత్రలో పాలు పోస్తే గనక అవి విరిగిపోతాయి అదే విధంగా సాధకుని చెడు స్వభావం వలన అతనిచే జపింపబడిన మంత్రశక్తి కూడా పాలలాగానే విరిగిపోయి ఆశించిన ఫలితాలు దక్కకుండా ఊహించని అనేకమైన దుష్ఫలితాలు సంభవిస్తాయి అందువలన సాధకుడి యొక్క శారీరక పరిశుభ్రత మానసిక నిర్మలత్వము సత్స్వభావము ముఖ్యమైన యోగ్యతలుగా తెలుపబడినవి సాధన చేసే సాధకుడు శారీరక మానసిక బ్రహ్మచర్యము కఠోర దీక్షతో ఆచరింపాలి ఎవరైనా పొగిడినా లేదా తనను తాను పొగుడుకున్నా విని ఆనందించడము తాను పరులను నిందించడము అసత్యము మాట్లాడడము అసహ్యకరమైన మాటలు మాట్లాడడం వలన దైవశక్తి లభించడం చాలా కష్టమవుతుంది స్వల్పమైన నిద్ర మితాహారము చాలా అవసరము సాధన చేసే సాధకుడు సాత్వికమైన ఆహారం దినము చాలా శ్రేష్టము తమోగుణంతో ఉన్న ఆహారము తినకూడదు తమోగుణంతో అంటే మసాలాలు మాంసాహారము ఇవన్నీ కూడా తినకూడదు అంతేకాకుండా సాధకుడికి శరీర దారుద్యము ధైర్యము సాహసములు మానసిక నిబ్బరము ఓర్పు సహనము యుక్తి సమయస్ఫూర్తి వివేకము చాలా అవసరము ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు పూర్తిగా కలిగిన వారే యక్షిణి సాధన చేయడానికి తగినవారు సాధకుడి గత జీవితం ఎలా ఉన్నప్పటికీ విద్యా సాధనను ప్రారంభిద్దాం అని అనుకోగానే వారి పద్ధతులను తపక మార్చుకోవాలి ఎక్కువగా ఏకాంతంగానే ఉండాలి స్త్రీలకు వినోదాలకు విలాసాలకు దూరంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది నిరాడంబరంగా ఉండి తన పనులు తానే చేసుకోవాలి ఇతరులచే తమ పనులు చేయించుకోవడం చాలా ప్రమాదం ఏమరపాటు తొందరపాటుతనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు వారికి తెలియని విషయాల గురించి ఒకటికి పది సార్లు గురువులను అడిగి తెలుసుకోవాలి ఎప్పుడైతే వారికి తెలియని విషయము గురువు దగ్గర తెలుసుకొని వారికి బాగా అర్థమైంది అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ పనిని ప్రారంభించాలి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తప్ప జీవహింస చేయకూడదు అంతేకాకుండా జీవహింస ప్రోత్సహించడం కూడా పనికిరాదు సాధన చేసే సాధకుడు అతి ముఖ్యంగా గమనించి ఆచరింపాల్సింది ఒకటి ఉంది అదేంటంటే తాను ఏ విద్యనైతే సాధన చేస్తున్నాడో ఆ విషయాన్ని గురువుకి తప్ప మరెవ్వరికీ కూడా చెప్పకూడదు సాధన సమయంలో ఒంటరిగా మాత్రమే ఉండాలి లేదా గురువుతో ఉండాలి ఎవ్వరితో కూడా ఉండకూడదు ఈ ప్రకారం పాత్రతా నియమాలు ఆచరణ పద్ధతులు కలిగి ఉన్న సాధకుడు యక్షిణీ శక్తిని అతి సులభంగా సాధించి దివ్యశక్తులు పొందగలడు ఆ విషయంలో ఎటువంటి సందేహము లేదు కాలము ఉపయోగము ఏ మంత్రమైనా కూడా గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాతే జపం మొదలు పెట్టాలి గురువు చెప్పిన పద్ధతులు తప్పకూడదు ఉపదేశం పొందడానికి అన్ని కాలాలు సమయాలు మంచివి కాదు చైత్ర వైశాఖములు శ్రావణము ఆశ్వయుజ కార్తీక మార్గశిరములు మాఘ పాల్గొన మాసాలు మంత్రోపదేశానికి మంచివి అలాగే అధిక మాసము క్షయమాసము మూఢమి ఈ సమయమంతా కూడా మంచివి కాదు శుక్ల కృష్ణపక్షములు రెండింటి అందు దిదియ తదియ పంచమి సప్తమి దశమి అలాగే శుక్లపక్ష త్రయోదశి తిథులు విలువైనవి మిగిలినవి పనికిరావు సోమ బుధ గురు శుక్రవారాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి రోహిణి మృగశిర పుష్యమి అశ్విని హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలన్నింటిలో కూడా సాధకుడికి క్షేమతార సాధన తారలు చూసి వాటిలో వారికి ఏది పనికి వస్తుందో ఆ నక్షత్రంలో ఉపదేశం తీసుకోవాలి మిథున కన్య ధనుస్సు మీన లగ్నములు గల కాలము యోగ్యమైనది లగ్నమునకు శుభగ్రహ దృష్టి లగ్న పంచమ అష్టమ శుద్ధి కలిగి పాపగ్రహములు మూడు ఆరు పదకొండు స్థానములందున శుభగ్రహములు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది స్థానములందుండు విధముగా ముహూర్తము నిర్ణయించి మంత్రోపదేశాలు అందుకోవాలి మంత్రజపం చేయడానికి తూర్పు చాలా మంచిది కానీ విద్యలలో మాత్రం ఉత్తరముఖంగా కూర్చొని జపం చేయాలి ఈశాన్య ప్రదేశంలో పులి కప్ప లేక ఒంటెల యొక్క చర్మాన్ని పరిచి దానిపై పరిశుభ్రమైన వస్త్రాన్ని పరిచి భద్రాసనము పద్మాసన లేదా స్వస్తికాసనములు వేసుకొని దేనినో ఒక ఆసనంలో కూర్చొని మనస్సు ఏకాగ్రత పరిచి తన ముక్కు చివరి భాగంలో దృష్టిని కేంద్రీకరించి స్థిర చిత్తుడై తొందర లేకుండా నూట ఎనిమిది తామరపూసలు ముత్యాలు లేదా రుద్రాక్షమాలతో జపం చేయాలి ప్రతి మంత్రాన్ని సాధనకు ముందుగా నియమంతో గురువు చెప్పినంత సంఖ్యతో జపం చేయాలి ఆ తర్వాతే సాధన క్రమంలోకి వెళ్ళాలి ముందు మంత్రాన్ని కొంత జపం చేయకుండా సాధన చేయకూడదు ఆత్మరక్షణ ప్రకృతి వివిధ దశలు కలిగి ఉంటుంది ప్రచండగా ఎండలచే తపింపజేయగలదు చేయగలదు సంతతధారగా కుంభవర్షం కురిపించగలదు ఉధృతమైన గాలులచే తల్లడిల్ల చేయగలదు సముద్రాలు పొంగి పొరలవచ్చు భూమి కంపించవచ్చు ఇవన్నీ కూడా ప్రకృతిలో కలిగే తీవ్ర పరిణామ రూపాలే సాధన తీవ్రతరం అవుతున్న కొద్దీ సాధకుడికి మాయ ఆవరించి ప్రకృతి సహజమైన ఈ తీవ్ర లక్షణాలు తనని చుట్టుముడుతున్నట్టుగా భ్రాంతి కలుగుతుంది ఆ భ్రాంతికి లోబడిన సాధకుడు తన దీక్షను విరమించే అవకాశాలు ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా సాధన సమయంలో ఎన్నెన్నో మాయామయమైన అద్భుతాలు కనిపిస్తాయి వాటన్నిటికీ స్థిర నిలబడి తన దీక్షను ఆపకుండా కొనసాగించాలి అప్పుడే సిద్ధి కలుగుతుంది వాయుమార్గంలో సదా సంచరించే విఘ్నకారులైన గ్రహాలు సాధకుడికి అవరోగాలు కల్పిస్తాయి వీటి నుంచి రక్షింపబడాలంటే ముందుగా ఆత్మరక్షణ ఉపాయం ఆలోచించాలి గిట్టని వారు ఉంటారు వాళ్ళు క్షుద్రశక్తులతో సాధకుడిని బాధింపజేయాలనుకుంటారు అటువంటి క్షుద్రశక్తుల వల్ల ఏ బాధ లేకుండా ముందుగానే రక్షణ పొందాలి అలాగే దీక్ష మధ్యకాలంలో ఎటువంటి విధమైన ఇతర మంత్రోచ్చారణలు తంత్రకర్మలు పనికిరావు కాబట్టి తగిన జాగ్రత్త ముందుగానే తీసుకోవడం మంచిది ముందు జాగ్రత్తకు విధానాలు అమావాస్య ఆదివారం రోజున అర్ధరాత్రి వేళ తెల్ల జిల్లేడు చెట్టు వద్దకు ఒంటరిగా వెళ్లి ఆ చెట్టుకు పాదు చేసి నీరు పోసి ధూప ఇచ్చి నమస్కరించాలి ఆ చెట్టు చుట్టూ నిమ్మకాయలు తిప్పి చెట్టు మొదట్లో కోసి పడేయాలి ఆ తర్వాత ఆ చెట్టుకి మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత దిగంబరుడై తూర్పు ముఖంగా కూర్చొని పాకిన పిడికెడు లావుగల వేరును తీసి కింద పెట్టకుండా తీసుకోవాలి ఆ తర్వాత తిరిగి చెట్టును పూడ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ వేరును కడిగి పసుపు రాసి ధూపం వేసి భద్రంగా అట్టి పెట్టాలి సూర్యరశ్మి తగలకుండా ఆ వేరుని ఎండించి దానితో సాధకుడు తన బడను వేలు పరిమాణం కలిగిన గణపతి విగ్రహం చేయించాలి ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి గురువు చెప్పిన మంత్రంతో ఒక లక్ష సార్లు జపించి ఆ విగ్రహానికి దారపోయాలి ఆ విగ్రహాన్ని ఆ తర్వాత ఒక లాకెట్లో బిగించి హారంగా మెల్లో ధరించాలి అలా ధరిస్తే గనక అన్ని విధాలైన ఉపద్రవాలు విఘ్నాలు భ్రాంతి మాయ అంతరించిపోతాయి అంతేకాకుండా సాధకుడు తాను చేయాలనుకున్న కార్యము నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఈ వీడియోలో మనం యక్షిణీ తంత్రం గురించి పాత్రతా పద్ధతి గురించి గురుపదేశం గురించి ఏ కాలంలో చేయాలనే దాని గురించి ఆత్మరక్షణ గురించి ముందు జాగ్రత్తకు విధానాలు తెలుసుకున్నాము తర్వాత వీడియోలో యక్షిణీతంత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము